హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, గడపకి పసుపు రాస్తూ ఉంటారు చాలా మంది పూజలని, లేదంటే ఇంకా ఇతరత్ర శుభకార్యాలప్పుడు గడపకి పసుపు రాస్తారు. మరి ఇలా రాయడం వల్ల లాభం ఏంటి? దీని వెనుక గల కారణం ఏంటి? సాధారణంగా ఒక ఊరిలో జనాభా గురించి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎన్ని గడపలు ఉన్నాయనే ప్రస్తావన రావడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం తెలియజేస్తుంది. మన పూర్వీకులు భూమికి ఆకాశాన్ని మధ్య హద్దుగా గడపను భావించారు. గడప శ్రీ మహాలక్ష్మి స్థానం, అందుకని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం మనకు అనాదిగా ఆచారంగా వస్తుంది. ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లోని ఏ శుభకార్యం కానీ పూజా కార్యక్రమం కానీ జరగదు. గడపను అమ్మవారి స్థానంగా భావిస్తున్న కారణంగానే గడపను తొక్కడాన్ని, గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత, అయితే రెండవది ప్రాణరక్షణ అని కూడా చెప్పవచ్చు. సాధారణంగా పల్లెటూళ్ళు పంట పొలాల మధ్యలోనూ అడవులకు సమీపంలోనూ ఉంటూ ఉంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు, తేళ్లు వంటి విష జంతువులు వస్తూ ఉంటాయి. ఇవి పసుపు ఘాటును భరించలేవు కనుక ఆ దరిదాపుల్లోకి రాలేవు. అందువలన గడపలకు పసుపు రావడం ఆనవాయితీగా వచ్చిందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పసుపు అనేది శుభ కార్యానికి, శుభ పరిణామాలకు కారణం కాబట్టి, అంటే చెడు జరగకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.